हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। फ्रेंड्स, ई रोज वीडियो एंटे चाला मंदी इल्लल्लो गैस बंड पेट्टिन दग्गरैना सरे इंका एक्कडैना सरे इलागा रेड कलर लो मनकि एंटंटे मरकलु कनिपिस्तू उंटाय अन्नमाट। काबट्टी अवि चूडडानिकि कूडा बागोदु, काबट्टी चक्कगा नीट्गा एटुवंटि श्रम लेकुंडा चक्कगा इंट्लो उन्न वाटितोने वाटिनि चिटिकिलो एला पोगोट्टुकोवाली एंटि अनेदि नेनु ई रोज वीडियोलो चेप्तानु। काबट्टी अंदरिकि चाला बागा यूस अवुतुंदन्नमाट, काबट्टी स्किप चेयकुंडा चूडंडि वीडियोनि। चूसि नेनु ए विधंगा अयिते चेप्तुन्नानु सेम अदे विधंगा मीरु कूडा मी इंट्लो ट्रै चेसिनट्लयिते मीकु వెంటనే ఎటువంటి శ్రమ లేకుండా ఈజీగా పోతాయి అన్నమాట, కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ఓకే అండి, వీడియోని స్టార్ట్ చేసేద్దాం. స్టార్ట్ చేసే ముందు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. చూసారు కదా ఎలా ఉందో, నేను అప్లై చేయకముందు ఎలా ఉంది, తర్వాత ఏం చేశాను అవన్నీ కూడా చెప్తాను, ఎలా క్లీన్ చేశాను అనేది కూడా వీడియోలో చూపిస్తాను, కాబట్టి తప్పకుండా చూడండి. చూసారు కదా ఈ మరకలు అనేవి ఇలా ఉంటాయి అన్నమాట. కొన్ని కొన్నిసార్లు ఒకటే ప్లేస్లో ఏదైనా పెట్టినప్పుడు, గ్యాస్ సిలిండర్ కానీ ఇంకేమైనా సరే బాటిల్స్ కానీ ఏమైనా సరే పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఇలాగా మనకి మరకలు అనేవి వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట ఫ్లోర్ మీద. అవి చూడడానికి కూడా బాగోదు, కాబట్టి ఇలా ఉన్న వాటిని సింపుల్గా ఎలా పోగొట్టుకోవచ్చు అనేది నేను ఇప్పుడు చెప్తాను. కాబట్టి దీనికోసం ఒకటి మనం తయారు చేసుకోవాలి, ఏంటి అనేది చూద్దాం వీడియోలో. ఫస్ట్ అయితే కనుక ఒక చిన్న గిన్నె తీసుకోండి. అలాగే నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటంటే బేకింగ్ సోడా అన్నమాట. బేకింగ్ సోడా అనేది అందరిలో మ్యాక్సిమం ఉంటుంది కదా, బేకింగ్ సోడాని తీసుకోండి. ఒక స్పూన్ వరకు బేకింగ్ సోడాని తీసుకుంటే సరిపోతుంది అన్నమాట. ఇది మనకి ఇంట్లో లేకపోయినా సరే ప్రతి కిరాణా షాప్లో కూడా మనకి ఇది దొరుకుతుంది అన్నమాట. చాలా తక్కువ రేట్ అనమాట, ఒక మినిమం ఒక 5 రూపీస్ అలా ఉంటుంది, అందుకని ఎక్కువ కూడా ఉండదు బేకింగ్ సోడా అనేది. బేకింగ్ సోడాని ఒక స్పూన్ వరకు తీసుకొని ఇదేంటంటే లిక్విడ్ అనమాట, క్లీనింగ్ లిక్విడ్ ఉంటుంది కదా దాన్ని తీసుకోండి. ఒకవేళ మీ దగ్గర క్లీనింగ్ లిక్విడ్ లేకపోతే కనుక సర్ఫ్ ఉంటుంది కదా, మీరు యూజ్ చేసే సర్ఫ్ ఉంటుంది కదా, దాన్ని ఒక 1/2 టీ స్పూన్ వరకు అయినా సరే తీసుకోవాలన్నమాట. లిక్విడ్ కానీ లేదనుకుంటే సర్ఫ్ అయినా సరే తీసుకోండి. ఈ విధంగా రెండింటిని కూడా చక్కగా బాగా కలిసేలాగా ఈ విధంగా బాగా కలుపుకోవాలి. అలాగే నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటంటే షాంపూ. షాంపూ అనేది మీ ఇంట్లో మీరు ఏదైతే యూజ్ చేస్తారో ఆ షాంపూని 1 రూపాయిది అనుకోండి, ఒకటి వేసుకుంటే సరిపోతుంది అన్నమాట. ఇది కూడా అంతే, 1 స్పూన్ వరకు మనం ఇది షాంపూని తీసుకొని ఈ విధంగా ఈ వాటర్లో షాంపూ కలిసేలాగా ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకోవచ్చు. షాంపూ కూడా అందరిలో ఉండేవే అనమాట. నేను ఇందులో చెప్పే ప్రతిదీ కూడా మ్యాక్సిమం మనకి దొరికేవి ఇంట్లో దొరికే వాటితోనే చెప్తున్నాను, మళ్ళీ బయటకు వెళ్ళి కొనుక్కోవడం అలాంటివి కాకుండా ఈజీగా ఇంట్లో ఉన్న వాటితోనే ఎలా క్లీన్ చేసుకోవాలో చెప్తున్నాను. కాబట్టి ఈ విధంగా షాంపూని కూడా చక్కగా బాగా కలిసేలాగా ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకోండి. అలాగే నెక్స్ట్ నిమ్మకాయ రసం అనమాట. నిమ్మరసం 1 స్పూన్ వరకు నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసేసుకోండి. చూసారు కదా నిమ్మరసం కూడా మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. కాబట్టి నిమ్మరసాన్ని యాడ్ చేయగానే మనం ఆల్రెడీ బేకింగ్ సోడా యాడ్ చేయడం వల్ల ఈ విధంగా మనకి నురగలాగా వచ్చేస్తుంది. ఈ విధంగా నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. చూసారు కదా చాలా సింపుల్గా మనం అయితే కనుక తయారు చేసేసుకున్నాము ఇంట్లో ఉన్న వాటితోనే. ఈ విధంగా మనం లిక్విడ్ అయితే కనుక ఫస్ట్ మనం తయారు చేసేసుకోవాలి. ఇది మనం ఎప్పటికప్పుడు తయారు చేసుకుంటే బాగుంటుంది, లేదనుకుంటే స్టోర్ కూడా చేసుకోవచ్చు. ఒకవేళ కుదరకపోతే కనుక మీరు స్టోర్ చేసుకోవచ్చు అన్నమాట, ఎందుకంటే ఎక్కువగా మనకి ఇది అవసరం ఉండదు. ఎప్పుడో ఒకసారి నెలకొకసారి అలాగ చేసుకుంటే సరిపోద్ది అనమాట, మళ్ళీ మళ్ళీ రాకుండా కూడా ఉంటుంది. తర్వాత ఈ విధంగా తయారు చేసింది ఏం చేస్తారంటే ఎక్కడైతే మీకు ఇలాగ మరకలు ఉన్నాయో ఆ మరకల దగ్గర మనం అప్లై చేసేయాలన్నమాట. మొత్తం బాగా చక్కగా చిక్కగా బాగా అప్లై చేసేయండి. ఈ వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో సేమ్ అదే విధంగా మరకలు ఉన్న చోట ప్రతి దగ్గర అనమాట, ఒక దగ్గరనే కాదు ఇంట్లో చాలా చోట్ల ఇలాగా పడుతూ ఉంటుందన్నమాట. దీన్ని క్లీన్ చేయడం కూడా చాలామంది ఇబ్బందిగా ఫీల్ అవుతారు, చాలా కష్టపడుతూ ఉంటారు, చాలాసేపు రుద్దడం కానీ, రుద్దడం వల్ల శ్రమ వేస్ట్ అవుతుంది, అలాగే చేతులు కూడా బాగా నొప్పులు వచ్చేస్తాయి అన్నమాట. అలా కాకుండా మనం సింపుల్గా ఇలా తయారు చేసుకున్నది మొత్తం ఎక్కడైతే ఈ మరకలు ఉన్నాయో సేమ్ అక్కడ ఈ విధంగా అప్లై చేసేసి మినిమం మీరు 1/2 అవర్ కానీ 1 అవర్ కానీ ఉంచేసేయాలన్నమాట. అలా నానుతూ ఉంటే మనకి క్లీన్ చేసేయడానికి ఈజీగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఇలా అప్లై చేసేసి మినిమం 1/2 అవర్ నుంచి 1 అవర్ వరకు మనం చక్కగా ఈ విధంగా నానపెట్టేసేయాలన్నమాట. అప్పుడు మనకి ఈజీగా మురికి అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ చేయండి, ఖచ్చితంగా సపోర్ట్ చేయండి ఛానల్ అయితే కనుక. అలాగే మీరు ట్రై చేసి
ఇది పనిచేసిందా లేదా అనేది కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. చాలామంది లేడీస్ ఇంట్లో వీటిని మరకలు పోగొట్టడానికి వెళ్ళి శుభ్రం చేయడానికి చాలా కష్టపడుతూ ఉంటారనమాట. అలాగా కష్టపడకుండా ఈజీగా ఉంది కాబట్టి మీకు తెలిసిన మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి ఖచ్చితంగా ఈ వీడియోని అయితే షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఫ్రెండ్స్ చూసారు కదా ఈ విధంగా ఎక్కడెక్కడైతే మరకలు అవి ఉన్నాయో అక్కడ మొత్తం కూడా చక్కగా ఈ విధంగా అప్లై చేసేసి మినిమం ఒక 1 అవర్ అయినా సరే ఉంచేసేయండి. ఇప్పుడైతే నేను అప్లై చేస్తాను. 1 అవర్ తర్వాత మళ్ళీ నేను క్లీన్ చేసేటప్పుడు మళ్ళీ మీకు చూపిస్తాను. 1 అవర్ అయిపోయింది ఫ్రెండ్స్. తర్వాత ఇప్పుడు ఈ విధంగా నానపెట్టేసిన తర్వాత ఏదైనా ఇలాంటిది పీచ్ ఉంటుంది కదా దాన్ని తీసుకొని ఈ విధంగా రుద్దుతూ ఉండాలన్నమాట. చాలా ఈజీగా వచ్చేస్తుంది. అసలు గట్టిగా మనం ప్రెస్ చేసి రుద్దడం కానీ శ్రమ పెట్టడం అలాంటిది ఏం అవసరం లేదు. చక్కగా ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట. కాబట్టి ఫ్లోరు పాడవడం కానీ అలాంటిది ఏమీ ఉండదు. మనం యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మంచివే అన్నమాట. కాబట్టి ఫ్లోర్ చాలామంది అంటారు ఫ్లోర్ పాడవుతుందేమో అనుకుంటారనమాట. కాబట్టి వాళ్ళకి చెప్తున్నాను ఏంటంటే ఫ్లోర్ మాత్రం ఏమీ పాడవదు అనమాట. నేను ఆల్రెడీ ట్రై చేస్తే మీకు చెప్తున్నాను. నేను ట్రై చేసినప్పుడు ఫ్లోర్ అయితే కనుక ఏమాత్రం కూడా పాడవలేదు. కాబట్టి మీరు కూడా భయపడకోకుండా చక్కగా ఈజీగా అయితే కనుక ట్రై చేయండి. చూసారు కదా రుద్దుతూ ఉంటుంటే ఆటోమేటిక్గా మనకి అది క్లీన్ అయిపోవడం కూడా మీకు గమనిస్తున్నారు కదా. చాలా సింపుల్గా చాలా ఈజీగా పోతుంది ఫ్రెండ్స్. కాబట్టి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. ఇంట్లో ప్రతి ఆడవాళ్ళకి కూడా ఈ టిప్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇల్లు శుభ్రం చేయాలి, ఇల్లు శుభ్రంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటారు. కాబట్టి ఇలాంటి మరకలు అక్కడక్కడ ఉన్నా సరే చూడడానికి బాగోదు. మనం ఎంత క్లీన్ చేసినా సరే ఈ మరకలు ఉండడం వల్ల. కాబట్టి ఈ మరకలను కూడా చాలా సింపుల్గా శ్రమ లేకుండా ఇలా మీరైతే కనుక ట్రై చేసి చూడండి. చూసారు కదా ఈ విధంగా ఒక 1 to 2 మినిట్స్ రుద్దితే సరిపోద్ది. ఎక్కువ కూడా అవసరం లేదు. ఇప్పుడైతే నేను క్లీన్ చేస్తాను. చూసారు కదా ఇప్పుడు నేనైతే వాటర్ పోసి మళ్ళీ మీకు నేను చూపిస్తాను. చూడండి చూసారు కదా ఎంత ఇందాక ఫస్ట్లో మీరు స్టార్టింగ్లో చూసినప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు చూడండి ఎంత క్లీన్గా ఉందో. ఇంకా చెప్పాలంటే క్లీన్ చేసిన దగ్గర ఫ్లోరే వైట్గా ఉంది, దాని పక్కన అంతా కూడా మట్టి మట్టిగా ఉంది. చక్కగా చూసారు కదా ఎంత తెల్లగా అయిపోయిందో. పాడవడం కానీ అలాంటిది ఏమీ లేదనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. కాబట్టి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎంత నీట్గా తెల్లగా కనిపిస్తుందో చూసారు కదా. పక్కన అది ఒకలా ఉంది, మనం తయారు మనం ఏదైతే రుద్దామో అది మాత్రం చక్కగా ఉందన్నమాట. ఎంత నీట్గా అవుతుంది కాబట్టి తప్పకుండా మీరు ట్రై చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్ ఇలాంటి మరకల్ని చిలుము మరకల్ని ఎలా ఈజీగా ఇంట్లో ఉన్న వాటితోనే శ్రమ లేకుండా ఎలా పోగొట్టుకోవాలి ఏంటనేది మీకు ఈ వీడియోలో చెప్పాను. కాబట్టి మీరు కూడా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మీకు తెలిసిన వాళ్ళకి ఈ వీడియోని కంపల్సరీగా షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ.